అధిక శబ్దంతో వాహనాలు నడిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు సిఐలు అనిల్ ఇంద్రసేనారెడ్డి. కొత్తపల్లి జిల్లా సుల్తానాబాద్ లో అధిక శబ్దం చేస్తున్న వాహనాలపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అధిక శబ్దం చేస్తున్న పలు వాహనాలకు భారీ జరిమానాలు విధించారు. వాహనాలకు బిగించిన అధిక శబ్దం వచ్చే పరికరాలను తొలగించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సిఐలు ఇంద్రసేనారెడ్డి, ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టామన్నారు. వాహనాలకు కంపెనీలు ఏర్పాటు చేసిన హారన్ కాకుండా అధికంగా శబ్దం వచ్చే హారన్లను బిగించి శబ్ద కాలుష్యం చేస్తున్న వాహనదారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నామన్నారు. ఇక ముందు తరచూ దాడులు నిర్వహిస్తామని, వాహనదారులు ఎట్టి పరిస్థితుల్లో అధిక శబ్దం వచ్చే హారన్లను బిగించవద్దని, తక్షణమే వాటిని తొలగించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు అధికంగా శబ్దం వచ్చే బుల్లెట్, యమహాకు ఉన్న సైలెన్సర్లను తొలగించాలని సూచించారు. ప్రతి వాహనదారులు విధిగా ధృవీకరణ పత్రాలు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాహనాల నిబంధనలు పాటించాలని అన్నారు. పోలీస్ స్టేషన్ల ఏరియాల్లో ఈ మల్టీ హారన్ వెహికల్స్కు మల్టీ హారన్ అరేంజ్ చేసి ఎక్కువ డెసిబెల్స్ ఉండే హారన్స్ని యూజ్ చేస్తూ వెహికల్స్ నడుపుతున్నదన్న సమాచారం మేరకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు ఈ సర్కిల్లో మన సుల్తానాబాద్ సర్కిల్లో స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. చాలా వెహికల్స్కి అంటే మెయిన్ ముఖ్యంగా ఈ లారీస్, పెద్ద పెద్ద లారీస్కు, తర్వాత మోటార్ సైకిళ్ళకి, చిన్న చిన్న మన ఫోర్ వీలరు గూడ్స్ వాటికి ఈ మల్టీ హారన్స్ని పెట్టి నడుపుతున్నారు. కాబట్టి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, ఈరోజు నుంచి ఎవ్రీడే వెహికల్ చెక్ చేసి వాళ్ళు ఎవరైనా ఈ రూల్స్ను వైలేట్ చేసినట్టయితే వారిపైన చట్టప్రకారం చర్యలు తీసుకో జరుగుతుంది. సుల్తానాబాద్ పట్టణంలో పై అధికారుల ఆదేశం మేరకు లాండర్ మరియు ట్రాఫిక్ పోలీసు ఆధ్వర్యంలో ఈ మల్టీటోన్ వెహికల్స్పై ప్రత్యేక డ్రైవ్ చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మల్టీ టోన్డ్ హారన్స్ యూజ్ చేసినటువంటి హెవీ వెహికల్స్, అట్లాగే సైలెన్సర్ను మాడిఫై చేస్తూ తిరుగుతున్నటువంటి టూ వీలర్స్ పైన ప్రత్యేకమైన డ్రైవ్ చేయడం